డాక్టర్ ఎన్టీ రామారావు గారు మాజీ ముఖ్యమంత్రి ప్రముఖ నటులు వారి యొక్క జన్మదినం సందర్భంగా ఈ కార్యక్రమంలో నన్ను సన్మానించడానికి విశాఖరత్న వీఏ భాస్కర్ రావు గారు నన్ను పిలవడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు మన ఆంధ్ర ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో ఆయన గర్జించి ఒకప్పుడు మనం మద్రాసీలుగానే అందరికి కూడా పరిచయమైన ఈ యొక్క రాగాన్ని ఇక్కడ తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ఆయన ఎంతో ఔన్నత్వాన్ని తెలియజేసుకుంటూ భారతదేశ వ్యాప్తంగా మనకు ఆత్మగౌరవాన్ని పెంచిన గొప్ప వ్యక్తి అయినా మహానటుడే కాకుండా ఆయనకున్న కొన్ని డిసిప్లిన్స్ కూడా ఈరోజు యువత ముఖ్యంగా ఫాలో అవ్వాల్సింది ఏంటంటే తెల్లవారు 3-4 గంటలకు ఆయన లెగిసి ఆయన వ్యాయామం చేయడం కానీ ఆ తర్వాత కార్యక్రమాలు ఇటు ఒక నటుడిగా ఉన్నప్పుడు నటుడిగా అలాగే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఆయన తన యొక్క హార్డ్ వర్క్ ద్వారా ఒక మెసేజ్ ఇచ్చారంటే 24 గంటలను మనం 28 గంటలు చేయలేం కానీ మనం రోజులో ఈ తొందరగా లెగిసి మనం రోజు పెంచుకుంటే కనుక పరిధిని మన జీవితకాలంలో మనం ఎక్కువ మంచి పనులు చేయొచ్చు అని ఒక మంచి సందేశాన్ని ఇచ్చారు కాబట్టి దాన్ని మాలాంటి వాళ్ళు ఇప్పుడు కూడా మా ఫాలో అవుతున్నాం. అంటే ఎక్కువ తెల్లవారులే లెగిసి పనిచేస్తే ఇప్పుడు కూడా మంచి జరుగుతుంది. అంతేకాకుండా మన మిత్రుడు పిఏ భాస్కర్ రావు గారు విషయం చెప్పాలంటే ఒక సంవత్సరం పాటు ఎన్టీ రామారావు గారి జన్మదిన కార్యక్రమాలు ఈయన విశాఖపట్నంలో చేస్తారు వివిధ రకాలుగా అని చెప్పడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే అబ్దుల్ కలాం గారు చెప్పిన ఒక మాట నాకు గుర్తొస్తుంది, థింక్ బిగ్ అదర్వైజ్ ఇట్స్ క్రైమ్. అంటే ఆలోచన అనేది ఎప్పుడు పెద్దగా ఉండాలి, లేకపోతే అది ఒక తప్పుగా మనం భావించాలి. కాబట్టి ఎప్పుడు ఆలోచన పెద్దగా ఉండాలని చెప్పేసి అని చెప్పి అబ్దుల్ కలాం గారి ఆలోచన స్ఫూర్తిగా ఈయన ఈరోజు ఒక సంవత్సరం పాటు ఎన్టీ రామారావు గారి యొక్క ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తానన్న చాలా గొప్ప విషయం. కాబట్టి ముఖ్యంగా నేను విదేశాల్లో స్థిరపడ్డ ఎన్ఆర్ఎస్కి నేను ఇచ్చే ఒక ఆలోచన ఏంటంటే ఇటువంటి గొప్ప గొప్ప కార్యక్రమాలు చేస్తున్న పిఏ భాస్కర్ రావు గారు లాంటి వ్యక్తుల్ని మీరు కూడా తానా లాంటి సభలకు కూడా ఆహ్వానించి వాళ్ళని కూడా గుర్తించాలి. ఎందుకంటే ఎన్నో 20 సంవత్సరాలుగా విశాఖపట్నంలో ఇటు సినిమా రంగానికి సాహిత్యానికి అటు దాసరి నారాయణరావు గారి పేరు మీద అటు ఎన్టీ రామారావు గారి పేరు మీద ఇలాగ వివిధ నటుల పేరు మీద ఆయన నటనకే కాకుండా సమాజ హితం కోసం ప్రజల్లో చైతన్యం కోసం యువతకి ఒక ఆదర్శంగా ఉండడం కోసం ఆయన ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. కాబట్టి ఆయన్ని కూడా మీరు గుర్తించి ఒకసారి విదేశాలు పిలిపించి ఆయన సన్మానిస్తే కనుక ఇది చాలా ఒక మంచి అవకాశంగా ఉంటుందంటే ఎన్టీ రామారావు గారి ఈరోజు 99వ జన్మదినం దినోత్సవం సందర్భంగా నేను మీ అందరికి కూడా ఒక అభినందన పెడుతున్నాను. ముఖ్యంగా ఈ కార్యక్రమం మరి చేసినందుకు నన్ను పిలిచి సన్మానించినందుకు సన్మానం అనేది ఎప్పుడు కూడా ఒక ప్రోత్సాహం. ఎందుకంటే ఎవరైనా సమాజంలో మంచి చేస్తే గుర్తిస్తే కనుక వాళ్ళకి మంచి పనులు చేస్తారు, మిగతా వాళ్ళు కూడా వాళ్ళకు కూడా ప్రోత్సాహం పడి వాళ్ళు కూడా సమాజానికి మంచి చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటి సన్మాన కార్యక్రమాలు కానీ గుర్తించే కార్యక్రమాలు కానీ అవార్డు కార్యక్రమాలు కానీ నిరంతరం జరిగే ప్రక్రియ. ఎందుకంటే సమాజంలో ఎప్పుడు మంచి జరుగుతుందనే ఉద్దేశంతో ఒక దిక్సూచిగా ఇవన్నీ భావిస్తాం. కాబట్టి సన్మానం అనేది మనం చేసే సేవకు మైలురాయి, మరి ముందు ముందు ఇంకా ఎన్నో మంచి పనులు చేయడానికి ఆదర్శంగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ, కన్మూర్తికి, మిగతా మిత్రులకి, అలాగే భాస్కర్ రావు గారికి, విశాఖరత్న కళా పరిషత్ వారికి, ఇక్కడ ఉన్న పాత్రికేయ సోదరులకు, మిత్రులకు, మిగతా మీడియా వారికి, మిగతా వివిధ రంగాల నుండి వచ్చిన నిపుణులకి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై హింద్.